అంటే లాస్ట్ సార్, ఇంకా ఇంటర్వ్యూ ముగించే ముందు అసలు తెలంగాణలో టీఆర్ఎస్ పరిస్థితి ఏంటి సార్? చాలా చూస్తున్నాము, లిక్కర్ స్కామ్ కావచ్చు, రైతుల విషయంలో కావచ్చు, విద్యార్థుల విషయంలో, టీచర్స్ విషయంలో కూడా కొన్ని నెగటివ్ పాయింట్స్ అయితే కనిపిస్తున్నాయి. దీన్ని ఏ విధంగా చూడండి? నెక్స్ట్ టర్మ్ లో టీఆర్ఎస్, సారీ, బీఆర్ఎస్ రాగలుగుతుందా? ఏంటి పరిస్థితి? వార్ వన్ సైడ్ అంటే తెలుసమ్మా, ఇలా బండి సంజీలాంటి చేసిన పనులకి మొత్తం డ్యామేజ్ ఎక్కడ దాకా వెళ్తుందో చూడండి, రెండు రోజులు అయ్యి చూడండి, మీకు తెలుసు. అండ్ కాంగ్రెస్ చేస్తున్న పనులు వల్ల వాళ్ళ అంతర్గత కుంభలట్లేదు, బీజేపీ కూడా ఏమీ అతీతం కాదు. కేసీఆర్ గారు ఎప్పుడైతే నేషనల్ పార్టీ కింద ఎందుకు ఎమర్స్ చేయగలిగే వెసులుబాటు ఎవరు ఇచ్చారంటే, ఇవతరు బండి సంజయ్ అండ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అండ్ బీజేపీ పార్టీలు అని గర్వంగా సకారంగా చెప్పచ్చు. ఎందుకంటే మనకు ఒక మొమెంటం అన్నది ఎలా డ్రైవ్ అవుతుంది అన్నది ఎవడైనా చూస్తే తెలుస్తుంది. నువ్వు నేను ఢీ కొట్టుకోగలిగేంత సామర్థ్యం ఇటు నుంచి లేనప్పుడు, ఇప్పుడు బీజేపీ పార్టీకి లీడర్లు వేరే పార్టీ నుంచి పేరా చుట్టేసుకు వస్తాను కానీ దిక్కు దివ్వనం లేదు, క్యాడర్ అంతకన్నా లేదు. కాంగ్రెస్ పార్టీకి గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ ఉన్నాయి, ఈ ముసలిలో అల్లవల్ల అంతర్గత కుమ్ములాటలతో సింక్ చేసుకోలేకపోతున్నారు. అది మునుగోళ్ళటి ఎలక్షన్స్ మనకి సమాధానాలు ఇచ్చే. సో ఇలాంటప్పుడు ఎంత పేషెన్స్తో చేయవలసిన రాజకీయాలు ఉన్నాయంటే, కాంగ్రెస్ పార్టీ అంటే 190 మంది గెలిచిన వెంటనే టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిపోతారని 100% పీపుల్కి దాని మీద అవగాహన ఉంది. అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీకి కన్సిడరేషన్స్ ఏ లెవెల్లో ఉంటాయి? రెండోది, ఏదైనా దాకా ఈడు ఉన్నాడు అటుపోతే బీజేపీ టికెట్ ఇస్తాడన్న విషయం ప్రజలకు అర్థమైపోయింది. అటప్పుడు వీడి వల్ల ఉపయోగం లేనోడు అటుపక్క పంపించినప్పుడు ఆ ఉపయోగం లేనోడు నేను ఎందుకు భరించాలన్న కాన్సెప్ట్లో 190 మంది ప్రజలు బీజేపీ పార్టీకి ఓట్లు పడరు. ఓవరాల్గా విన్ విన్ సిచ్యువేషన్ ఎవరికి ట్రావెల్ అవుతుంది? బీఆర్ఎస్ పార్టీకి. అంచేత అందుకే ధైర్యంగా జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళగలిగాడు. ఒకవేళ ఉన్న నా కొడుకు కూతురు ఇప్పుడు చూడండి, పెద్దానికి కేసీఆర్ అని స్పందించట్లే, వాళ్ళ అబ్బాయి అమ్మాయి దొలగొడే సెంటర్ పట్టుకున్నారు, అబ్బాయి ముఖ్యంగా చాలా స్థాయికాయని వదిలేసినప్పుడు ఇంకేముంది, వీళ్ళ స్థాయిలు ఇప్పటికీ పెరగలే. అసలు ఎవరికైనా స్థాయి పెరుగుతుంది, కానీ తిరిగి తిరిగి కేసీఆర్ గారు స్థాయికి ఎదగలేక వాళ్ళ అబ్బాయి స్థాయికి ఇద్దరు వచ్చారని మాత్రం నాకు అర్థమవుతుంది. సార్, ఇంకో క్వశ్చన్ సార్, కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి ఆరోపిస్తుంది బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పేసి, అయితే ఇక్కడ లిక్కర్ స్కామ్ విషయంలో కవితని ఎందుకని ఈడీ అరెస్ట్ చేయలేకపోతుంది? ఏంది అసలు ఈ బీజేపీ కేటీఆర్ ఏమన్నారు, బీజేపీ ఈడీ ఒకటే, మోదీ ఈడీ ఒకటే అని చెప్పేసి అన్నారు. ఒకవేళ కవితని అరెస్ట్ చేస్తే కేసీఆర్ గారు సింపతి ఓట్లు పడిపోతాయి, కేసీఆర్ ఏదో చక్రం తిప్పేస్తారు అన్న కాన్సెప్ట్ అయితే ఇక్కడ కనిపిస్తుంది అని చెప్పారు. దీనికి మీరేమంటారు సార్? వాళ్ళ మొహం చెప్పు. కాంగ్రెస్ పార్టీ అనే సిఎల్పి బీఆర్ఎస్ పార్టీలో విలీనం అయిందా లేదా ఫస్ట్ చెప్పు. బీజేపీ నుంచి ఎవడన్నా గెలిచినోడు వెళ్ళి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడం చూసేవా, లేదా కాంగ్రెస్ లో గెలిచినోడు మోటమలు సర్దుకుని ఆడిపోవడం చూసాము? ఎవడెవడికి బీటీం ఇక్కడ? మీకు మటుకు మీరు నటించుకున్న బట్టి విక్రమార్క మీరు అరణ్య రోధంలో అక్కడ కూర్చుని ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సారథ్యంలో జరగవలసినవన్నీ జరుగుతూనే ఉన్నాయి, అది గమనించుకోండి ఫస్ట్. రెండోది, ఇక్కడ మీకు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకటి అనుకుందాం దేనికి అనుకోవాలి, ఆ పడదానికి ఇద్దరు యుద్ధాలు చేసుకుని చెప్పాల్సిన అవసరం ఉంది? కన్న కూతురికే కదా ఇవాళ ఉపద్రవం వచ్చింది, ఏం సాధిస్తున్నారు వాళ్ళు? మరి వాటికి వస్తే ఇవాళ బండి సేజీకి చోట్ల పెట్టి లోపడేసారు లేదా? మరి యుద్ధం చేసుకుంటే వీళ్ళిద్దరిని లోపడేయడం ఎందుకు? వాళ్ళ అమ్మాయికి అన్ని కష్టాలు పెట్టడం ఎందుకు? ఈ మధ్యలో ధర్మపుర అరవింద్ మధ్యాహ్నం 2 గంటల దాకా స్పందించకపోవడం ఎందుకు? వాళ్ళ నాన్న కాంగ్రెస్లో జాయిన్ చేసుకోగానే తూత్ అని చెప్పి మళ్ళీ ఇంట్లోకే పరిమితం అవడం ఎందుకు? ఇవన్నీ కాంగ్రెస్ వాళ్ళు ప్రశ్నలించుకోమని, ఇన్ని ప్రశ్నలు ఇన్ని సమాధానాలు వాళ్ళు ఎత్తుకోవాల్సిన దాంట్లో యువతలు లటకమన్న నోరు ఉంది కదా అని, బి అంటే బీజేపీ అని, బి అంటే బీఆర్ఎస్ అని మాట్లాడేస్తే ఎలా ఉంటుందంటే సుఖం లేదని అనిపిస్తుంది.